హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, ఓకేనా? రైట్, సో తెలంగాణలో ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. తెలంగాణలో అక్టోబర్ 7 నుండి 17 వరకు ఆర్మీ ర్యాలీ షెడ్యూల్ ఉంది కరీంనగర్లో. కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో ఉంది. సో దానికి సంబంధించిన జాబ్స్ గురించి, ఏ ట్రేడ్లు ఉన్నాయి, మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తే ఈజీగా జాబ్ వస్తుంది, ఏ ట్రేడ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత, ఫిజికల్ స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయి, అన్నీ ఒకసారి తెలుసుకుందాం, ఓకేనా? రైట్, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కంపల్సరీగా ఏ జాబ్ చేస్తే షూర్గా జాబ్ వస్తుందో తెలుసుకుందాం, ఓకేనా? సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫస్ట్ ఎన్ని ట్రేడ్లు ఉన్నాయంటే, ట్రేడ్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 సిక్స్ ట్రేడ్స్ ఉన్నాయి. సో ట్రేడ్స్ వచ్చేసి జీడీ సోల్జర్, నెక్స్ట్ టెక్నికల్ సోల్జర్, నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్, నెక్స్ట్ క్లర్క్, నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్, నెక్స్ట్ సిపాయి ఫార్మా. సో ఇది వచ్చేసి ఈసారి ఇంక్లూడ్ చేశారు, ఫస్ట్ టైం సిపాయి ఫార్మాని ఇంక్లూడ్ చేస్తున్నారు తెలంగాణలో, ఓకే? రైట్, సో ఈ ట్రేడ్స్కి సంబంధించిన ఏ దేనికి హైట్, వెయిట్, చెస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? రైట్, ఫస్ట్ జీడీ గురించి తెలుసుకుందాము, జీడీ జాబ్కి సంబంధించి. సో జీడీ జాబ్కి వచ్చేసి కంపల్సరీగా హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ 166 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ కంపల్సరీగా వెయిట్ వచ్చేసి 50 కేజెస్ ఉండాలి. సో వెయిట్ 50 కేజెస్ ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉండాలి బిఫోర్ ఎక్స్పాన్షన్, అంటే నార్మల్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ కంపల్సరీగా ఎక్స్పాండ్ చేసినప్పుడు, అంటే గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, అంటే 77 ప్లస్ 5 ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వద్దాం ఒకసారి. సో జీడీ జాబ్కి జస్ట్ ఎస్ఎస్సితోనే అప్లై చేసుకోవచ్చు, ఎస్ఎస్సిఆర్ 10th క్లాస్. సో కంపల్సరీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 45% ఓవరాల్ పర్సంటేజ్ ఉండాలి, అంటే నార్మల్గా గ్రేడింగ్ పాయింట్ అయితే 4.5 గ్రేడింగ్ పాయింట్ ఉండాలి, ఓకే? సో 45% మార్క్స్ ఉండాలి. ఇండివిజువల్గా వచ్చేసి 33% ఇన్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్లో కంపల్సరీగా ఉండాలి, ఓకే? సో ఇది జీడీకి సంబంధించిన డీటెయిల్స్. సో కంపల్సరీ జీడీకి వచ్చేసి ఏజ్ కంపల్సరీగా 17 ఇయర్స్ 6 మంత్స్, అంటే 17 1/2 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో అక్టోబర్ 1, 2019 వరకు ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 17 1/2 to 21 1/2 ఇయర్స్ ఉండాలి. సో ఇది జీడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టెక్నికల్ చూద్దాము, టెక్నికల్ సోల్జర్. సో టెక్నికల్ సోల్జర్కి వచ్చేసి హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి సేమ్ యాజ్ ఈజ్గా జీడీకి ఉన్నట్టుగానే 50 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ 77 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, యాజ్ ఈజ్గా జీడీ లాగానే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎట్లా 10+2 ఆర్ ఇంటర్మీడియట్ ఉండాలి, ఓన్లీ ఎంపీసీ, ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఓకేనా? సో ఇక్కడ ఒకటి మనము నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఓన్లీ ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోదగ్గ పోస్ట్ ఇది. కాకపోతే కంపల్సరీగా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి విత్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇండివిజువల్ సబ్జెక్ట్గా 40% మార్క్స్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి, ఓకే? సో దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి 17 1/2 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. సో 23 ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్. సో నర్సింగ్ అసిస్టెంట్ అంటే, సో మెడికల్ రిలేటెడ్, సో నర్సింగ్ అసిస్టెంట్ మెడికల్ రిలేటెడ్ పోస్ట్. దీనికి వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. సో యాజ్ ఈజ్గా 50 కేజెస్ వెయిట్ ఉండాలి. నెక్స్ట్ 77 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, ప్లస్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10+2 కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, బైపీసీ, సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా బైపీసీ గ్రూప్ ఉండాలి విత్ 50% మార్క్స్. సో 50% మార్క్స్ ఓవరాల్గా ఉండాలి. నెక్స్ట్ ఈచ్ సబ్జెక్ట్లో 40% మార్క్స్ రావాలి, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 మార్క్స్ వచ్చి ఉండాలి. సో దీనికి కూడా ఏజ్ సేమ్ యాజ్ ఈజ్గా 17 1/2 నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ ఈ ట్రేడ్. సో ఈ ట్రేడ్కి వచ్చేసి 162 సెంటీమీటర్స్, చూడండి హైట్ వచ్చేసి వాటన్నిటికన్నా తక్కువ, జస్ట్ 162 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది.
నెక్స్ట్ వెయిట్ మాత్రం కంపల్సరీగా 50 kgs ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి కంపల్సరీగా 77 + 5 cm ఎక్స్పాన్షన్ ఉండాలి. నెక్స్ట్ దీనికి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎనీ గ్రూప్, ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్సీసీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంపల్సరిగా. కాకపోతే 60% మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో, కంపల్సరిగా 60% మార్క్స్ ఉండాలి. అండ్ ఇంగ్లీష్ 50% మార్క్స్ ఉండాలి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కంపల్సరిగా. మిగతా ఈ సబ్జెక్ట్లో కూడా కంపల్సరిగా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ దీనికి కూడా ఏజ్ వచ్చేసి కంపల్సరిగా 17½ నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి ట్రేడ్స్మెన్. సో ట్రేడ్స్మెన్లో 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి 8th base ఉంటుంది, ఒకటి 10th base ఉంటుంది. సో 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్కైనా కంపల్సరీ హైట్ 166 cm ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి 48 kgs. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 76 cm, అంటే దీనికన్నా ఒకటి తక్కువనే ఉంది. నెక్స్ట్ విత్ 5 cm ఎక్స్పాన్షన్ కంపల్సరీగా. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వచ్చేసి ఒకటి 10th base, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 8th base. 8th base అంటే హౌస్ కీపర్, మెస్ కీపర్ లాంటి కొంచెం అసిస్టెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఓకేనా, రైట్. సో దీనికి కూడా సేమ్ ఏజ్ వచ్చేసి 17½ నుండి 23 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ జస్ట్ పాస్ అయితే సరిపోతుంది, పర్సంటేజ్ క్రైటీరియా ఏం లేదు. కాకపోతే కంపల్సరిగా ఈచ్ సబ్జెక్ట్లో 33% వచ్చి ఉండాలి ఈచ్ సబ్జెక్ట్లో. ఓకే, సో ఇది మనకి ట్రేడ్స్మెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సిపాయి ఫార్మా. ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ పోస్ట్. ఈ పోస్ట్ వచ్చేసి కంపల్సరిగా హైట్ 165 cm ఉండాలి, వెయిట్ 50 kgs ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 77 cm ఉండాలి, యాజ్ ఇట్ ఇస్గా జీడీ అండ్ టెక్నికల్ లాగానే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ బైపీసీ అయి ఉండాలి, ప్లస్ డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ చేసి ఉండాలి. డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ చేసి ఉండాలి. డి ఫార్మసీ అయితేనేమో 55% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ బి ఫార్మసీ అయితేనేమో 50% మార్క్స్ ఉండాలి. సో ఇది మనకి సిపాయి ఫార్మాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి వచ్చేసి ఏజ్ 19 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఉండాలి. సో 19 to 25 ఇయర్స్ వరకు ఉండొచ్చు ఏజ్. సో ఇది మొత్తం మనకి సో 6 trades సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఇందులో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. హైట్, వెయిట్, చెస్ట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరికి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ సన్లకు కానీ రిలేషనల్కి కానీ ఉంటుంది, సర్వీస్ మ్యాన్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి. నెక్స్ట్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే జీడీకి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే జస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వీస్ మ్యాన్ పోస్ట్లకు అయితే 2 cm రిలాక్సేషన్ అంటే జస్ట్ 164 cm ఉన్నా సరిపోతుంది ఎవరికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెయిట్ 2 kgs రిలాక్సేషన్, అంటే 48 ఉన్నా సరిపోతుంది, 2 kgs రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి రిలాక్సేషన్ జస్ట్ 1 cm మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 76 ఉన్నా సరిపోతుంది జీడీకి వచ్చేసి. ఇది జీడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఫర్ సర్వీస్ మెన్ వాళ్ళ కొడుకులకైనా, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కొడుకులకైనా, వాళ్ళ రిలేషన్స్కైనా. నెక్స్ట్ ఇంకొకరికి స్పోర్ట్స్ పర్సన్కి, స్పోర్ట్స్ వచ్చేసి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పోర్ట్స్ పర్సన్కి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సో రిలాక్సేషన్ ఉంటుంది. ఎంత అంటే హైట్ వచ్చేసి 2 cm రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 164 ఉండాలి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి 5 kgs రిలాక్సేషన్ ఉంది. సో అంటే జస్ట్ 45 kgs ఉన్నా సరిపోతుంది స్పోర్ట్స్ పర్సన్స్ అయితే. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 3 cm, అంటే జస్ట్ 74 cm ఉన్నా సరిపోతుంది. సో ఇది మనకి రిలాక్సేషన్ వాళ్ళకి మాత్రమే ఉంది, నార్మల్ పర్సన్స్కి ఎవరికి కూడా రిలాక్సేషన్ లేదు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ అప్లై చేసేటప్పుడు ఇవి ఉన్నవారు మాత్రమే జాగ్రత్తగా ఎవరెవరు దేనికి ఎలిజిబులో అది మాత్రమే అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే దీనిలో ఏ ట్రేడ్కి అప్లై చేస్తే ఈజీగా జాబ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ప్రీవియస్లీ బేస్ చేసుకొని, ప్రీవియస్ 5 rallies బేస్ చేసుకొని చెప్తున్నాను. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వండి అంటే జీడీకి ఇవ్వండి. జీడీ ఏంటంటే జనరల్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి జరిగిన ర్యాలీకి జీడీ, కరీంనగర్లో పోయినసారి జరిగిన ర్యాలీ అరౌండ్ 900+ జాబ్స్ రిక్రూట్ అయ్యాయి. అందులో జీడీకే అరౌండ్ 600 వరకు జీడీ ఫిల్అప్ చేశారు. నెక్స్ట్ టెక్నికల్ వచ్చేసి అరౌండ్
200 వరకు ఫిల్ అప్ చేశారు. సో ఓవరాల్ గా 800 డివైన్ అయిపోయినాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ క్యాడర్ అంటే నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, ట్రేడ్మెన్ ఇవన్నీ కలిపి జస్ట్ 150 ప్లస్ పోస్టులు ఫిల్అప్ చేశారు. సో మొత్తం ఓవరాల్గా ఇది మనకి. సో జీడీ అయితే ఈజీగా జాబు రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్, ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బెటర్ ఏంటంటే టెక్నికల్ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు టెక్నికల్ ట్రేడ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ నర్సింగ్ అసిస్టెంట్ కూడా నైస్ జాబ్, మంచి పోస్ట్. సో ఎవరైతే బైపీసీ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లర్క్ అంటే ఎవరైతే ఇంగ్లీష్కు, ఇంగ్లీషే ఎక్కువ మెజారిటీ పార్ట్ ఉంటుంది, ఎవరైతే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మేము ఎక్కువ స్కోర్ చేయగలము అనుకున్న వాళ్ళు క్లర్క్ అప్లై చేయండి. నెక్స్ట్ ట్రేడ్మెన్, సో 8th or 10th బేస్ ఉన్న వాళ్ళు ట్రేడ్మెన్కి అప్లై చేయండి. సిపాయి ఫార్మా, సో ఓన్లీ డి ఫార్మ్ ఆర్ బి ఫార్మ్ ఉన్న వాళ్ళు మాత్రము సిపాయి ఫార్మాకి అప్లై చేయండి. సో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ మాత్రము జీడీకి ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి టెక్నికల్ సోల్జర్కి ఇవ్వండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు జీడీ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ విల్ బి టు సోల్జర్ టెక్నికల్, ఓకే. సో ఇది మనకి ఇన్ఫర్మేషను. సో పోయినసారి వేకెన్సీల బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇవన్నీ బేస్ చేసుకొని మీరు దేనికి ఎలిజిబులో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏ ట్రేడ్కి ఏం టెస్ట్లు ఉంటాయంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అవన్నీ క్లారిటీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో అప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.